¿Usted mío? వచ్చి మేము రిటర్న్ లే నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మాది డెమ్చోక్ వయా ఉమ్లింగ్లా పాస్. సో మేము ఒక కొంచెం చికెట్ అయ్యే వరకు వెళ్ళి ఎక్కడైనా నైట్ స్టే చేస్తాము. అక్కడ నుంచి రేపు డైరెక్ట్ డెమ్చోక్ అయితే ట్రావెలింగ్. సో లే నుంచి డెమ్చోక్ వచ్చి 300 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మేము ఆల్రెడీ ఒక 40 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసాము. ఇంకో 60 వరకు వెళ్ళి 100 కిలోమీటర్స్లో ఆగిపోతాము. ఏదైనా మంచి హోమ్ స్టే కానీ లేకపోతే దాబాలు ఏమైనా చూసుకొని ఆగిపోతాము. తర్వాత ఇంకా కంటిన్యూషన్ రేపు అయితే డెమ్చోక్ వరకు అయితే రీచ్ అయిపోయి అటు నుంచి హ్యాండ్ లేక్ ప్లాన్ చేస్తున్నాము. సో ఈసారి అయితే ఎక్కువ లేలో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. సో మోస్ట్లీ వన్ డే అనుకుంటే అంతే. కారు దొంగలు వెళ్ళొచ్చాము, లోకల్ కొంచెం తిరిగి బండి చెకప్ చేయించుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాము మేము. కానీ ఫుల్ క్రౌడ్ ఉంది, అసలు లే మొత్తం చెప్పాలంటే ఫుల్ క్రౌడ్ ఉంది. అందుకని మేము ముందుకు మూవ్ అయిపోతున్నాం. ఆల్రెడీ చూసాం కదా ఇంకా మెయిన్ అవే ప్లేసెస్. రోడ్స్ మాత్రం చూడండి ఎలా ఎక్సలెంట్ అయిపోయినాయి. లే టు మనాలి రూట్ కానీ టు జేకే జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ చూడండి ఎంత బాగున్నాయి రోడ్స్ అయితే. కూల్గా వెళ్ళిపోవచ్చు మీరు. టువర్డ్స్ డెమ్చోక్ అదే ఉమ్లింగ్లా పాస్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకు రూట్ కట్ అవుతుంది, లెఫ్ట్కి వెళ్ళాలి. హ్యాండ్లే ఉమ్లింగ్లా పాస్ అనేది లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్కి వచ్చేసి మనం మనాలి చండీగఢ్ సర్చు. ఇక్కడ మీరు చూస్తే బోర్డు చూడవచ్చు. ఇక్కడ హ్యాండ్లే వచ్చేసి 201 కిలోమీటర్స్ లోమా. ఓకే సో మనం లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్ సో ఉమ్లింగ్లా పాస్ వచ్చేసి హైయెస్ట్ పాస్ అంటారు, వరల్డ్ హైయెస్ట్ పాస్ ఫస్ట్ వన్ అది. సెకండ్ వచ్చేసి మన కార్దుంగ్లా అంటాం. సో ఈ లాస్ట్ టైం వెళ్దాం ట్రై చేసాం కానీ అప్పుడైతే పర్మిషన్స్ దొరకలేదు. సో ఇప్పుడైతే మనం పర్మిషన్స్ తీసుకున్నాము. అండ్ ఇటు నుంచి హ్యాండ్లే ఒక విలేజ్ అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో అటు నుంచి రిటర్న్ సుమురూరి నుంచి మళ్ళీ మనాలి వెళ్తాము. సో ఇప్పటివరకు అయితే డిస్కషన్ అయింది వెళ్ళాలా వద్ద వెళ్ళాలో అని, బట్ ఇంత దూరం వచ్చాం మళ్ళీ ఎప్పటికి వస్తాం లేదని చెప్పేసి కంటిన్యూ చేసేస్తున్నాము. సో ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళి ముందు ఎక్కడైనా హోమ్స్టే లాంటిది ఉంటే అక్కడ స్టే చేసేస్తాం మేము. సో ఈ డెమ్చోక్ రూట్లో అయితే అసలు మాకు ఇంతవరకు అయితే ఎవరు ఆపోజిట్లో అయితే ఎవరు కలవలేదు కనపడలేదు. అండ్ వెహికల్స్లో ఈ రూట్లో అసలు వెహికల్స్ వెళ్ళట్లేదు. ఈ కొత్త రోడ్ అయింది మరి ఇక్కడ ఒక స్టే చేయడానికి కూడా ఏమన్నా దొరుకుతాయా లేదా అనేది చూడాలి. ఇంకో 1 అవర్ ట్రావెల్ చేస్తాము. ఈ 1 అవర్ లోపల ఏమన్నా మనకి దొరికితే ఇక్కడ స్టే చేస్తాము. లేదా 100 కిలోమీటర్స్ ఒకది మహా అని ఒక విలేజ్ చూపిస్తుంది మరి అది. బట్ 100 కిలోమీటర్స్ ఈ రూట్లో ట్రావెల్ చేస్తామా అనేది లేదో డౌటే. సో మధ్యలో ఏమన్నా విలేజ్ దొరికితే అక్కడ స్టే చేస్తాము. బట్ ఏంటంటే లే నుంచి మీరు స్టార్ట్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే డెమ్చోక్కి ఈవినింగ్కి రీచ్ అవ్వచ్చు. ఏమేందంటే కొంచెం అవన్నీ చూసుకొని బండి సర్వీస్ చేయించుకొని కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాల్సి వచ్చింది. కానీ నార్మల్ అయితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బా వ్యూస్ మాత్రం అవసరం ఉన్నాయి. రోడ్ మాత్రం కొత్త రోడ్ వేసిర్రు, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి ఎట్లా చూడడానికి. స్పీడ్ కూడా ఎక్కువ పోవడానికి లేదు, 50-60. ఎందుకంటే మొత్తం ఫుల్ కరూస్ కదా. నెట్వర్క్ అయితే 0, నెట్వర్క్ అయితే లేదు. ఎవరో బైకర్స్ అయితే వస్తున్నారు కొంచెం. ఎంతసేపటికి 3 బైక్స్ ఒక ఏదైతే కనిపిస్తుంది. సో మీరు లేలో ఎక్కడ చూసినా కానీ రోడ్ రివర్ అమ్మటే రోడ్స్ ఉన్నాయన్నమాట, చూసారు కదా.
అక్కడ ఉంది వ్యూస్ అసలు. ఈ రూట్లో అయితే ఫస్ట్ టైం నేను, లాస్ట్ టైం వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, బట్ ఈసారి ఓకే అయింది. కానీ బోన్ చాలా బాగుంది రోడ్ అయితే స్మూత్గా. నెక్స్ట్ ఇయర్కి అయితే మొత్తం నెట్ కూడా వచ్చేస్తుంది అనుకుంటా. జియో వచ్చేస్తే ఇంకా ప్రాబ్లమే ఉండదు, కూల్గా నెట్వర్క్లో ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం టెన్షన్ ఉంటుంది నెట్వర్క్ ఉండదు అని. వన్స్ ఒక ఫైబర్ కూడా కొంచెం బాగానే చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అవుతుంది ఇక్కడ లేలో. వన్స్ అది వర్క్ కంప్లీట్ అయిందంటే మొత్తం కంటిన్యూ నెట్వర్క్లో ఉంటాం. ఈ రూట్లో ఒక 20-30 కిలోమీటర్స్ తర్వాత ఏదో ఒకటైతే దొరుకుతుంది, ఒక విలేజ్ కానీ లేదంటే ఏదైనా మానిస్ట్రీస్ కానీ ఉంటాయి. సో అక్కడ స్టే చేయడం కానీ ట్రై చేస్తాం అనుకుంటాను. ఒక మానిస్ట్రీ వచ్చింది. వెల్కమ్ టు బ్లిస్కెట్ విలేజ్ అంటే ఇది. సో ఇంకా కొంచెం చీకటి వరకు ట్రావెల్ చేద్దాం మరి ఎందుకు. అండ్ బాగా ప్లాన్ చేసి కట్టారు మొత్తం విలేజెస్ కానీ ఇవన్నీ సపరేట్గా రోడ్కి డిస్టర్బ్స్ లేకుండా. ఇది కూడా ల్యాండ్ స్లైడ్ ఏరియా లాగా ఉంది. చిన్న విలేజెస్ అయితే ఉంది అదే అనుకుంటా ఆ విలేజే. చిన్న షాప్ కూడా ఉంది, లిక్చి అనే విలేజ్ ఇది. ఓ వై బుద్ధాజీ పెయింటింగ్ బాగేశ్వర బుద్ధుది స్టాచ్యూ. సో హిమయ విలేజ్ దగ్గరలో కొంచెం రోడ్ డైవర్షన్ అయితే ఉంది. సో ఇది కంప్లీట్ కాలేదు, ఇటు నుంచి పాత రూట్లోంచి తీసుకెళ్తున్నారు. అది కొంచెం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మేము అంటే స్ట్రెయిట్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాము. హిమయ విలేజ్కి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ చూస్తాం, ఒకవేళ అక్కడ ఏమైనా అకామిడేషన్ అవైలబుల్ ఉంటే అక్కడ తీసుకోవచ్చు. సౌండ్ అయితే అవసరం ఉంది బ్రిడ్జ్ది. యాక్చువల్లీ రోడ్ అట్నుంచి రావాల్సింది, అక్కడ ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ ఇటు నుంచి డైవర్షన్ పెట్టారు. హిమయా 3 కిలోమీటర్స్ ఉంది విలేజ్. యాక్చువల్లీ ఫ్లైఓవర్ అయితే ఇటు నుంచి వస్తుంది అనుకుంటా రోడ్డు.
ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. మేము ఇప్పుడు చీతాంగ్ చీతాంగ్ అనే విలేజ్ లో స్టే చేసాం. యాక్చువల్లీ ఇది మేము లేట్ నుంచి హ్యాండ్లో వెళ్తుంటే మధ్యలో ఇక్కడ స్టే చేద్దామని అనుకున్నాం. ఫస్ట్ ఏదో విలేజ్ మీద ఏమనే విలేజ్లో ఒక స్టేజ్ ఉన్నాయి. తర్వాత ఖైరీ విలేజ్లో స్టే దొరుకుతాయని ఇక్కడికి వచ్చాం. అది మొత్తం ఆర్మీ విలేజ్. తర్వాత దాని తర్వాత వచ్చింది చీతాంగ్. ఒక 27 కిలోమీటర్స్ ఉంది అక్కడి నుంచి. నైట్ ఫుల్ స్నో పడుతుంది, ఫుల్ గాలి. ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత చూస్తే మేము అసలు అనుకోలేదు ఇక్కడ ఇలాంటి ఒక హోమ్ స్టే ఉంటుందని. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఫుడ్ కూడా అదే, వాళ్ళు హోమ్ స్టేలో 1000 రూపీస్ పర్ హెడ్ నైట్ ఫుడ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ ప్యాకేజ్లో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను హోటల్ ఉంటుందని, లేకపోతే రెస్టారెంట్ ఉంటుందని. రెస్టారెంట్ ఉండే ఎలా ఉందో. సో ఆల్రెడీ కొందరు వెళ్ళే వాళ్ళు టూరిస్టులు కూడా ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఉన్న హోటల్ 2 ఫ్లోర్ ఉంది. ఆల్రెడీ అన్ని బుక్ అయిపోయి కదా. లక్కీలీ మాకు ఒక రూమ్ దొరికింది. లేకపోతే ముంగడ ఇంకొక 20-30 కిలోమీటర్స్ వెళ్ళాలి మేము. కానీ అది ఈ నైట్లో ఆ రూట్లో వెళ్ళడం అంటే కొంచెం కష్టం. లక్కీలీ దొరికింది, బాగా ఆకలిస్తుంది. రోటీ వచ్చింది తిన్న తర్వాత. డిన్నర్లో మెనూ ఏంటంటే పన్నీర్ కర్రీ, పప్పు, దాల్, రైస్, ఎగ్ కర్రీ, చపాతి. ఎగ్ కర్రీ ఆర్డర్ చేసాం. ఇక్కడ మిర్చి తింటే బాగా కారం ఉంటుందట, కొంచెం తక్కువ కారం తేవాలి. సో చూద్దాం. Thank you.